Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారాలను ఈరోజు మనకు తెలిసిందే ఏప్రిల్ 17న జరిగే తిరుపతి లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిమించిన ప్రజల యొక్క చల్లని దీవెనలు వారి యొక్క ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి దీవిస్తారనే మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను ఎందుకంటే నేను మీ అందరిలో ఒకని ఇక్కడే తిరుగుతున్నాను అది మన మీడియా మిత్రులందరికీ కూడా చాలా సుపరిచితం అది ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను నేను కష్టపడి ఆ కష్టం నాకు తెలుసు కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రతి సమస్య మీద స్పందిస్తూ నాకు వీలైనంత మేరకు ఆ సమస్య పరిష్కారానికి అందరి సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాను దీనికి మీ అందరి సహకారం సహాయం నాకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగనన్న ఏప్రిల్ 17న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు గుర్తుని తమ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి వాళ్ళే కాకుండా మిగిలిన వారిని కూడా చైతన్యపరిచి ఓటేయించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తిరుపతి పార్లమెంట్ కు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గురుమూర్తి గారిని ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒక సామాన్యుణ్ణి పార్లమెంట్కి పంపించాలి ఈ ప్రాంతంలో ఒక సామాన్యుడు వాళ్ళ ప్రజాప్రతినిధిగా పార్లమెంట్లోకి అడుగు పెడితే ఈ ప్రాంతానికి ఈ ఊరికి ఎంత మేలు చేయగలడు అనే ఒక సదుద్దేశంతో గురుమూర్తి గారిని మీ వద్దకు పంపించడం జరిగింది తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మనలో ఒకడిగా ఒక సామాన్యుడిగా పేద కుటుంబం నుంచి ఈ ఊర్లోనే తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నటువంటి గురుమూర్తి గారికి పెద్ద ఎత్తున ఫ్యాన్ గుర్తుకి మీరందరూ కూడా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గడచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఎన్ని విజయం కంటే మెండైన విజయాన్ని ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం ఈ రాష్ట్రంలో వారు వీరు అని లేకుండా ప్రతి వర్గానికి మేళ్లు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి
ఆలోచనకి మద్దతు ఇవ్వమని చెప్పని కేవలం పేద వర్గాలే కాకుండా మధ్యతరగతి వర్గాలు గాని ఈ రాష్ట్రంలోని శ్రామిక వర్గాలు గాని ప్రతి ఒక్కరి బాగోగుల పట్ల బాధ్యత తీసుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది రిఫరెండం గా మేము అందరం స్వీకరించాం మీ యొక్క మెండైన విశ్వాసాన్ని నమ్మకాన్ని మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఇస్తూ డాక్టర్ గురుమూర్తి గారి గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకి పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా కోరుకుంటున్నాం ఊకేన ఒక మాట అన్న ఒక మాట ఈ రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చాలా అన్నదే నా ప్రాధాన్యత పేదవాళ్ళ జీవితాలలో ఆనందాన్ని నింపటమే నా ఆశయము లక్ష్యము అని పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి అభిష్టం పార్లమెంట్ ఎన్నికలలో ఒక సామాన్యుని ప్రతినిధిగా పంపాలా అన్నదానికి అనుసంధానమైనటువంటి విషయం గురుమూర్తి గారు ఒక స్వచ్ఛమైన అకళింకత స్వాతిముత్యం లాంటి వ్యక్తిని జగన్ మోహన్ రెడ్డి గారు తన ప్రతినిధిగా పార్లమెంటుకు పంపించాలా అని నిర్ణయించడం జరిగింది ఒక గమ్యం పేదవాడికి మేలు చేయాలా అన్నటువంటి తపన అది కేవలం ఆర్థిక పరమైనటువంటి లబ్ధి మాత్రమే కాకుండా పేదవాళ్లకు చట్టసభలల్లో ప్రాతినిధ్యం కూడా కల్పించాలా అన్నటువంటిది జగన్ మోహన్ రెడ్డి గారి భావజాలం గురుమూర్తి గారిని ఎంపిక చేయటంలోనే జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క స్పష్టమైనటువంటి విధానం తెలిసిపోయింది ఓట్ల కోసమని భగవంతుణ్ణి కూడా రాజకీయ వనరుగా వాడుకునే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఈ ఎన్నికలలో రావటం సభ్య సమాజానికే సిగ్గుచేటు ఎన్నికలలో ప్రచారాస్త్రాలుగా అభివృద్ధి సంక్షేమం ఇవి జరగటం లేదు జరుగుతున్నాయన్నటువంటి విధానాలు ప్రచారాంశాలుగా ఉండవలసింది పోయి ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ దాడి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఈ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల సున్నిత మనస్కుల్ని గాయపరిచి తద్వారా ఓటును పొందాలా అన్నటువంటి కుటిల ప్రయత్నం అత్యంత నీచమైన సాంప్రదాయాలకు తెరతీసింది ఇది తిరుపతిలో చెల్లుబాటు అయ్యేటువంటి ప్రసక్తి లేదు తిరుపతి కొన్ని వందల సంవత్సరాలుగా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచింది తిరుపతిలో కొన్ని వందల సంవత్సరాలుగా ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ కూడా ఏ రోజు కూడా అన్నదమ్ముల్లాగానే బ్రతికారు నిలిచారు